అంటే ఈ కాలంలో బలేదైతే ప్రీ ప్లాన్ మోడల్స్ అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ శాంతి భద్రత ఉన్నాయా లేవా? మీరు ఎవరికి మద్దతు తెలుతుండ్రు? వచ్చిందంటేనేమో అప్పుడు బీఆర్ఎస్ రాజ్యం ఉండే మీరు మనం ఏం చేయలేకపోయాను. అసెంబ్లీ అప్పుడు ఏదైతే ఉన్నదో వాడు పైసలు పంపితే పోలింగ్ బూత్ కాడ పోలింగ్ లో కాడ ఖర్చు అయిందని చెప్పంటే మీరు ఏం చేయలేకపోయాను. ఎందుకు బికాస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే మన కాంగ్రెస్ ముసుగు లోపల బీఆర్ఎస్ దౌర్జన్యాలు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు అంటున్నాను. నాకు రాజకీయ నాయకుడు కాదంటే నా తమ్ముడు అనుకుంటుడు చెప్పంటున్నాను. నా తమ్ముడు వేరే నాకు ఇంత బాధ ఉండే చెప్పంటున్నాను. జగితాలు ఉన్నా లేకుండా నాకు ఏదైతుందో నేను ఉన్నా చెప్పాను. ఎప్పుడు నాకు ఇంటి దగ్గర కావాలి ఉండేటోడు ఎవరికి చెప్పుకోవాలి? మీకు అందరు తెలుసు జీవన్ రెడ్డికి ఏదైతుందో. తమ్మునటువంటి వాడు 24 గంటలు తనకు అండగా ఉంటాడు. ఆయన ఉన్నా లేకుండా ఇంటికాడు ఉండి ఎవరు వస్తున్నారు పొద్దున్న చూస్తారు మీకు అందరు తెలుసు. అటువంటి రక్షణ లేకుండా అయిపోయారు వాళ్ళు. సపోర్ట్ అంటే గివింగ్ థ్రెటన్ కాల్ టు మీ. ఇలా గంగారెడ్డి మీద చేయబడ్డది అంటే గివింగ్ థ్రెటన్ కాల్ టు మీ. సార్ ఆఫీస్ ఉన్నా లేకున్నా ఏ సమస్య ఎవరున్నా వచ్చినా ఆయన సాల్వ్ చేస్తుండే సార్. ఇంట్లోనే ఉంటాడు. క్రిమినల్ కేసే భూమి మీద అటాక్ అయిపోతే మనం ఏమైనా పట్టుకురాలేదు. మరి సిమెంట్ డిస్ప్లే కాంప్లైంట్ అయితే మనం అట్లా పెట్టేసి సీసీ ఫుటేజ్ ఉండంగా ఏం జరుగుతుంది? చిప్పల బేట లోపల సీసీ ఫుటేజ్ ఉండంగా ఏదైతుందో కట్టెలతో దాడి జరిగింది. బ్లీడింగ్ ఇంజురీస్ ఏదైతుందో వాడు వచ్చిస్తే ఏదైతుందో సిమెంట్ తీసుకుంటాడా కదా. సిమెంట్ తీసుకుంటే కొట్టుకుంటారా? నాకు ఐ డోంట్ అండర్స్టాండ్. అరే కౌంటర్ కేసు పెడుతున్నాయంటే వాళ్ళు కౌంటర్ కేసు పెట్టాలంటే మేము ఇచ్చిందోటి అక్కడ పక్కన పెట్టుకొని వాడు ఇచ్చిందోటి పక్కన పెట్టుకొని చేయదండి కౌంటర్ కేసు పీకు. దాన్ని పోలీసులు వస్తాసు గంజాయి లేని ఊరు ఉన్నదా? గంజాయి లేని ఊరు ఉన్నదా? మన ఇంత పొద్దున గంజాయి దాకా తగ్గి మటన్ చెప్తాడు. రెగ్యులర్ హ్యాబిచ్యుయేటర్ గంజాయి, రెగ్యులర్ హ్యాబిచ్యుయేటర్ గంజాయి. చెప్పంటున్నాను కేవలం పోలీస్ అసంబద్ధత ఇలా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని చంపేసిండ్రు. పెన్ పార్టీ కంగళ పార్టీ